నమస్తే దత్తాగారు నమస్తే అమ్మ దత్తగారు ఇరవై నక్షత్రాల్లో భరణి నక్షత్రం గురించి మనం తీసుకున్నట్లయితే మరి భరణి నక్షత్రం వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ గ్రహం బాగాలేదు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మరి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి దేవి నారాయణ నమోస్ అందరికీ నమస్కారం భరణి నక్షత్రం వారి గురించి చూసుకుంటే వారి స్వభావం అదేవిధంగా వారి యొక్క ఆలోచన వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా ఏంటంటే మానసిక స్థితి బట్టే ఆధారపడి ఉంటుందన్నమాట అంటే ఎక్కువ సెన్సిటివ్ తత్వం ఎక్కువ ఉండటం ఏ మాటన్నా కానీ అలిగిపోవడం అలగడం ఆలోచనలు చాలా వరకు ఎక్కువ శాతం కూడా వీరు పది మందిని అంటే తప్పులేదు కానీ వీరిని ఎవరైనా అనగానే బాధపడిపోతారు అంటే మానసికంగా ఎక్కువగా కూడా అనవసరంగా అన్నానని చెప్పి తర్వాత మళ్ళీ బాధపడతారు అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట అయితే ఒకరికి తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అన్యాయం అయితే చేయరు ఎవరికైనా సరే ఖచ్చితంగా మంచి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు అయితే భరణి నక్షత్రంలో మనం చూసుకుంటే కనుక వచ్చే గ్రహాలు కలిసి రాని గ్రహాలు అంటే మనకి ప్రతి గ్రహ నక్షత్రాన్ని చూసుకుంటే మా ఒక నక్షత్రానికి తొమ్మిది గ్రహ ప్రభావాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఈ తొమ్మిది గ్రహ ప్రభావాల వల్లనే మనిషి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా తొమ్మిది గ్రహాల ప్రభావం ఉంటుంది అనమాట అయితే భరణీ నక్షత్రం వల్ల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము గోల్డ్ కంపెనీ ఉంటే ఫలితం వస్తుందో మనం చూసుకుంటే కనుక భరణీ నక్షత్రంలో రవి గ్రహం గనక సంచారం జరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా స్పీడ్గా ఉండటం మాట్లాడేది స్పష్టంగా మాట్లాడటం ప్రతి విషయంలో అవగాహన ఉండటం ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి లోపలేదన్న అనుకుంటే ఇతను బయటకు చెప్పేసేయడం నువ్వు ఈ విధంగా అనుకున్నావు కదా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా అని లోపలిది అతను ఏదైతే ఎదుటి వ్యక్తి అనుకుంటుంటాడో అది చెప్పేయడం అదేవిధంగా తండ్రి నుంచి మంచి సపోర్ట్ ఉండడం చిన్నప్పటి నుంచి కూడా తండ్రి మంచి సపోర్ట్ ఉండడం అన్నిట్లో అనుకూలం ఉండటం అన్నిట్లో స్పీడ్ ఉండటం జరుగుతుంది అన్ని ఆటల్లో కూడా స్పీడ్ ఉంటారు అయితే అమ్మ రవి గనక జాతకంలో రవిగ్రహం నీచంగా ఉంటే భరణి నక్షత్రం వారు జాతకంలో గనక రవిగ్రహం నీచంగా ఉంటే చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం ఎంత ప్రేమించినా కానీ తండ్రి నుంచి సపోర్ట్ రాకపోవడం చాలామంది ఆలోచిస్తారంటే అమ్మా ఈ కాలం ప్రతి వాళ్ళు కూడా మా నాన్న నుంచి సపోర్ట్ లేదు మా అమ్మ నుంచి సపోర్ట్ లేదు మా అన్నయ్య నుంచి సపోర్ట్ లేదు అంటారు కానీ జాతక పరంగా మనకి మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల ఆ గ్రహస్థితుల వల్ల మనకేమవుతుందంటే మనకి వాళ్ళు ఏదో అనుకున్నా వాళ్ళు ఏదన్నా మంచి సపోర్ట్ ఇద్దామనుకున్నా అది మనం అందుకోలేం మన యొక్క బతకం అవ్వచ్చు మన స్థితిగతులు అవ్వచ్చు మన మైండ్ అవ్వచ్చు ఏదైనా సరే వాళ్ళు మనకి ఇద్దాం అనుకున్నది మనం తీసుకోము అది భూమి పాలైపోవాల్సిందే కానీ మనం అందుకోలేం అలాంటి స్వభావంతోనే జనాలు ఉంటారు కాబట్టి ఏంటంటే భరణి నక్షత్రంలో పుట్టిన వారి యొక్క ఈ విధంగా రవి గనక నీచంగా ఉంటే ఏమో తండ్రి నుంచి సపోర్ట్ ఉండదు తండ్రి నుంచే కాకుండా ధైర్యంగా ఉండరు ప్రతి మాట కూడా స్పష్టత ఉండదు భయ ఆందోళనలు ఎక్కువ ఉండటం పొద్దునంతా కూడా భయభయంతో ఎక్కువ ఉండటం ఇలాంటివి ఉంటాయి అయితే జాతకంలో రవి బాగుంటే ఏమో ఇన్ని స్థితులుగా ఉంటాయి బాగాలేకపోతే ఈ విధంగా ఉంటుంది కాబట్టి అన్నిట్లో స్పీడ్ వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే స్లో అవుతుందో అప్పుడు జాతకంలో రవి నీచంగా ఉన్నాడు అంటే మనకి జాతక పరంగా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో రవి ఉన్నాడో దాన్ని బట్టి మెయిన్గా జాతక లగ్నం ఉంటుంది కదమ్మా జాతక లగ్నం అవ్వచ్చు జాతక చక్రం అవ్వచ్చు ఈ పన్నెండు స్థానాల్లో ఒక స్థానాన్ని మనం చూసుకొని అంటే రవి ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి మనకి మొత్తం కూడా మన జాతకం అనేది నిర్ణయించటం జరుగుతుంది కాబట్టి ఒకవేళ రవి నీచంగా ఉన్నాడనుకో అమ్మ మానసికంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా దెబ్బతీస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా భయ ఆందోళన ఏమి లేకపోయినా ఏదో పట్టేసిందని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టేసుకోవడం పది మంది దగ్గరికి వెళ్ళి నాకు అదైపోయింది నాకు ఇదైపోయిందని అంటే భయం అదంతా కూడా ఒక భ్రమ వల్లనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడితే కనుక అన్నిట్లో కూడా ఆరోగ్యంగా ఉంటారనమాట అన్నిట్లో సుఖ సంతోషాలతో ఉంటారు అయితే ప్రతినిత్యము జాతకంలో రవి బలం పెరగాలంటే ఏం చెయ్యాలి అంతే కదమ్మా తొమ్మిది గ్రహాల బలం ఎలా పెరుగుతుందో మనం ఖచ్చితంగా బలం పెరుగుతుందంటే ఖచ్చితంగా మనం చేసే దానం వల్లనే దానం పుణ్యం వల్లనే మనకి పుణ్య అన్నీ ఖచ్చితంగా వస్తాయి పుణ్యం కానీ దానం కానీ ఇవన్నీ రావాలంటే మనం చే ఒక దానం చేయాలన్నా లేదంటే ఆ దానం చేసిన దానికి పుణ్య ఫలితం మనకి రావాలన్నా ఇవన్నీ రావాలంటే మనం దానం చేస్తేనే వస్తాయి అదేవిధంగా మనకి జాతకంలో రవిగ్రహం నీచంగా ఉంటే రవి కవచం చదువుకుంటే కనుక గూగుల్లో కొడితే రవి కవచం వస్తుంది రవి కవచం చదువుకోవాలి చాలామంది స్వామి మీరు చెప్పిన తర్వాత చదువుకున్నాను స్వామి చాలా మంచి ఫలితం వచ్చింది స్వామి అన్నారు చాలా సంతోషం అంతకన్నా మనకి ఇంకేం వాళ్ళు ఏమి ఇవ్వక్కర్లేదమ్మా మంచి మాట అంటే చాలు నాకు చరి అంటే చాలు కదమ్మా అదే విధంగా ఆరోగ్యం బాగుండటానికి అదేవిధంగా అన్నిట్లో కూడా స్పీడ్ ఉండటానికి చేసే జాబ్ అవ్వచ్చు అన్నిట్లో కూడా నైపుణ్యం సాధించటానికి రవి కవచం చదువుకోవాలి అదేవిధంగా పది రోజులు అంటే మామూలుగా చూసుకుంటే మనకి చూసుకుంటే పది అమావాస్యలు అవ్వచ్చు పది ఆదివారాలు అవ్వచ్చు అదేవిధంగా అసలు వాస్తవంగా పది సంవత్సరాలైనా అవ్వచ్చు అంటే సంవత్సరానికి ఒకసారి అవ్వచ్చు లేదంటే నెల నెల నెలకు ఒక రోజు అండి ఒక పది చపాతీలు తీసుకెళ్ళి ఎవరైనా అడుక్కుండే వాళ్ళకి ఖచ్చితంగా పెడితే కనుక చాలా మంచి ఫలితం వస్తుంది గోధుమ పిండి కాబట్టి మరి గోధుమల ధాన్యం కాబట్టి చూసుకుంటే కనుక రవికి సంబంధించిన దోషం పోవడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే తొమ్మిది గ్రహాలు ఎప్పుడు నీచంగా ఉండవు తొమ్మిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగుంటే మూడు గ్రహాలు బాగుండవు మనకి ఏది బాగుంది ఏది బాగాలేదు మనకి ఖచ్చితంగా స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పే వీడియోలో మీకు అర్థమవుతుందని ఇంత వివరంగా చెప్తున్నాను జాతకంలో చంద్రుడు ఇప్పుడు మనం చూసుకుంటే భరణీ నక్షత్రానికి చంద్రుడు మంచి యోగదాయకంగా ఉంటాడు వాస్తవంగా అంటే ఏంటి తన్ తల్లి నుంచి మంచి సపోర్ట్ అందుతుంది ప్రేమ ఆప్యాయత ఖచ్చితంగా ఉంటుంది మాతృశాపాలు ఈ శాపాలు ఏమి తక్కువ అంటే ఉండవు అంటే తల్లి నుంచి ఎంత ప్రేమ రావాలో అంత వస్తుంది అదేవిధంగా చంద్రుడి నుంచి బలం ఎక్కువ ఉంటుంది మానసికంగా ఇతన్ని ఎవరిని చూసినా కానీ ప్రేమగా పలకరించటం ప్రేమ ఆప్యాయంగా ఉండటం అందరూ ఇతనితో బాగా కలిసిపోయి ఉండటం ప్రేమగా అంటే ప్రేమ అనేది అధికంగా ఉంటుంది చంద్రుడు కాబట్టి ఒకవేళ జాతకంలో వీరికి కనుక చంద్రుడు నీచంగా ఉంటే అన్నం తినకపోవడం తినేటప్పుడు చేతులు కడిగేసుకుంటుండటం కంచాలు ఇసిరి కొట్టడం చంద్రుడు ఎప్పుడైతే నీచంగా ఉండటో అమావాస్యకి పౌర్ణమికి ఇలా జరుగుతుంది అంటే మన జాతకంలో చంద్రుడు నీచంగా ఉన్నాడు అని మనం నిర్ణయించుకోవాలి ఎవరో పది మంది దగ్గరికి వెళ్తే తెలుస్తుందా అంటే ముందు మనకి మనం చూసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది కాబట్టి దీనికి సంబంధించి జలుబు ఎక్కువ అవ్వటం జలుబు చేస్తూ ఉండటం ఇలాంటివన్నీ కూడా చంద్రుడే కారణం ఆత్మ కానీ ఆయాసం కానీ ఇలాంటివి వస్తున్నాయంటే చంద్రుడు ఖచ్చితంగా జాతకంలో నీచంగా ఉన్నట్టు అలాంటప్పుడు మనకు తెలిసిన అంటే అనాథాశ్రమము వృద్ధాశ్రమము వేద పాఠశాలలో ఇలా మనకు తెలిసిన వరకు పది మందికి భోజనం పెడితే కనుక ఖచ్చితంగా అది నివారణ జరుగుతుంది ఒక ఐదు సార్లు మినహాయించి ఇంకా ఎక్కువ ఎంత దానం చేస్తే అంత ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా చంద్ర చంద్ర దోషం పోవాలంటే ఆ విధంగా చేయాలి మరి భరణీ నక్షత్రంలో కుజ సంచారం అంటే జాతకంలో గనక కుజుడు ఎలా ఉన్నాడు మనం భరణీ నక్షత్రానికి కుజుడు యోగ్యుడా కాదంటే మామూలుగా కొన్ని కొన్ని యోగాన్ని ఇవ్వడాయన కానీ భరణీ నక్షత్రాన్ని మేషరాశి కాబట్టి జన్మరాశి కాబట్టి మామూలుగా నక్షత్రానికి వచ్చేసరికి ఇవ్వకపోయినా రాశికి ఇవ్వాలనే ఆలోచనతో ఉంటుంది అంటే ఖచ్చితంగా రాసికు ఉంటుందంటే అంటే గ్రహానికి ఇవ్వాలని ఉంటుందంటే ఖచ్చితంగా ఆ స్వభావం కలిగిన వ్యక్తులు మనకి సపోర్ట్ ఇస్తారు అంటే ఒక బాగా కోపిష్టి వ్యక్తి అందరితో కోపంగా ఉన్నా మనతో ప్రేమగా మాట్లాడతాడు అలాంటి స్వభావం అంటే ఈ గ్రహాలు ఎప్పుడు కూడా ఈ స్వభావాలైన వ్యక్తులు మనల్ని పరిచయం చేసుకోవడం మనతో మాట్లాడుతూ ఉండటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకవేళ కుజుడు జాతకంలో నీచంగా ఉంటే ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళు అప్పులు చేస్తూ ఉండటం అప్పులు పాలవుతూ ఉండటం అనవసరంగా ప పక్కవాడు దానిలో ఇరుక్కుంటూ ఉండటం అదేవిధంగా ఇతని కొన్ని కొన్ని ఏంటంటే ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోవడం లేదంటే ఎక్కువ శాతం అప్పు బాగా ఉండటం ఏదో చిన్న స్థలం తీసుకుంటే అది పది లక్షలకి తీసుకుంటే అది ఐదు లక్షలకి అయిపోయి అది అప్పులు పాలయ్యి అట్లా అప్పులు అవుతూ ఉండటం ఇలాంటివి ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటుంది అయితే జాతకంలో కుజుడు బాగున్నాడు అనుకో అమ్మా చూడండి అన్ని డిఫరెన్స్ మనకు తెలుస్తుంది నీచంగా ఉంటే మంగళవారం రోజు ఇబ్బందులు పడుతూ ఉండటం మంగళవారం వచ్చిందంటే ఇంకొక అప్పు కొత్తగా కనపడుతూ ఉండటం ఇట్లా జరుగుతుంది నీచంగా ఉంటే మంచిగా ఉంటే కనుక మనం మంగళవారం తిరిగే లోపు ఇంకో మంగళవారం వచ్చేలోపు ఎంతైతే అప్పు తీసుకున్నాడో అంత అప్పు తీరుస్తూ ఉండటం అంటే లక్ష తీసుకున్నాడు అనుకోండి ఇంకో చోటు నుంచి లక్ష తీర్చి తీర్చి సంపాదించి అలా చేయగలుగుతూ ఉంటారు అంటే జాతకంలో కుజుడు బాగుంటేమో మంచి స్థితి కలుగుతుంది నీచంగా ఉంటేమో అప్పులు కలుగుతూ ఉంటాయి అంటే భరణి నక్షత్రం వారికి కాబట్టి ఇది చూసుకోవాలన్నమాట నీచంగా ఉంటే ఇంకా చాలా ఉంది ఇంకా డెప్త్కి వెళ్తున్నామంటే ఇప్పుడు కూర్చుంటే అయిపోదమ్మా అంత ఉందనమాట కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట కుజుడు అదేవిధంగా బుధుడు మనం జాతక పరంగా ఏంటంటే భరణి నక్షత్రం వారికి బుధుడు మంచి యోగంగానే ఉన్నాడు అందుకే వీరికి సహజంగా తొందరలోనే జాబ్ వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే అంటే చదువుకో చదువుకోగానే మంచి స్థితిగానే జాబ్ వచ్చేస్తుంది అయితే జాబ్ రాలేదు అంటే బుధుడు నీచంగా ఉన్నాడు మరి బుధుడికి సంబంధించి నేను చేయాలి బుధ కవచం చదువుకోవాలి బుధుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి విష్ణు సహస్రనామం చేయాలి అదేవిధంగా చూసుకుంటే కనుక మనం ఎప్పుడూ కూడా అమ్మా జాతక పరంగా నువ్వు ఎంత చదివినా కానీ చూడండి యజ్ఞ యాగ హోమ క్రతులన్నీ అయిపోయిన తర్వాత అయినా సరే దానం చేయమన్నారు కాబట్టి దానం అనేది ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ కాబట్టి దానం కూడా చేయాలి అలా అని ఆ విధంగా చదువుకోవాలన్నాను కదా బుధ కవచం చదువుకొని మరి పచ్చ పెసలు అంటే పెసరట్టు కానీ పెసర దోశలు కానీ పది మంది జనాలకి పంచాలమ్మ అప్పుడు ఏంటంటే ఉద్యోగ సంబంధమైన ఏవైనా సరే దోషాలన్నీ తొలగిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మేధా సంపన్నం కలుగుతుంది మేధస్సు కలుగుతుంది అన్నిట్లో కూడా స్థితి కలుగుతుంది మంచి పోస్టులు వస్తూ ఉంటాయి అన్నమాట బుధుడిచంగా ఉంటే ఇవన్నీ కూడా బుధుడు నీచంగా ఉంటే ఏమవుతుంది రివర్స్లో అవుతాయి కాబట్టి బుధుడు మంచి స్థితిలో ఉంటే అన్ని లాభాలు చేకూరుతాయి మనం ఇవన్నీ చేయక్కర్లేదు బుధుడు బాగున్నాడు అనుకోండి ఎవరికి దానాలు చేయక్కర్లేదు ఎవరికి ఇవ్వక్కర్లేదు అన్నీ వచ్చేస్తాయి కానీ అలా ఒకవేళ మంచి స్థితిలో ఉన్నా మనం దానం చేస్తే అది మన యొక్క మన స్వభావం బట్టే ఉంటుంది దానం చేస్తే మనకే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది బుధుడు అదే విధంగా జాతక పరంగా భరణి నక్షత్రం వారికి గురువు గనక నిజంగా ఉంటే వాస్తవంగా ఏంటంటే గురువు మంచి ఎప్పుడు కూడా బాగా సపోర్ట్ గానే అంటే అన్ని గ్రహ అన్ని నక్షత్రాలకి గురుబలం ఎక్కువ ఉంటుంది గురు కనుక నీచంగా ఉంటే చదువు రాకపోవడం చదువులో అనుకూలత లేకపోవడం గవర్నమెంట్ జాబ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి మన మానసికంగా ధైర్యం లేకపోవడం చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం కొంతమంది అమ్మా గవర్నమెంట్ గురు నీచంగా ఉంటే చేతులారా గవర్నమెంట్ జాబ్ వచ్చేసి చెడగొట్టుకొని వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు అంటే జాతకంలో గురు నీచంగా ఉంటాయి కాబట్టి గురు మంచి స్థితిలో ఉంటే మంచి స్థిరమైన జాబ్ చేస్తుండడం గవర్నమెంట్లోనే మంచి స్థితి కలుగుతుంది అన్నిట్లో కూడా అనుకూలత ఉంటుంది విద్యాపరంగా మేధా సంపన్నులు అవుతాయన్నమాట భరణి నక్షత్రం వారు అదేవిధంగా శుక్రుడు కనుక చూసుకుంటే వివాహపరంగా అన్నిట్లో బాగా ఉండటం యోగ్యంగా ఉండటం మంచి స్త్రీ లభించటం ఆ పురుషుడు కూడా లభించటం అంటే వివాహం వాళ్ళకి మంచి స్థితి కలగడం భార్యాభర్తల అనుకూలత ఉండటం అన్నీ బాగుంటాయి శుక్రుడు నీచంగా ఉంటే ఇవన్నీ రివర్స్ లో గొడవలు అవుతూ ఉండటం మనస్పర్ధలు ఉండటం టెన్షన్స్ ఉండటం టార్చర్ ఉండటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి శుక్రుడు నీచంగా ఉన్నా గురు నీచంగా ఉన్నా గురు నీచంగా ఉంటే దత్త చరిత్ర పారాయణ చేయడం మంచిది అదేవిధంగా శుక్రుడు గనక నీచంగా ఉంటే గనక లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది శుక్ర కవచం చదువుకోవాలి అదేవిధంగా గురు నీచంగా ఉంటే గురు కవచం దత్త చరిత్ర ఇవన్నీ చదువుకుంటుంటే సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయి అన్నమాట అదేవిధంగా శని జాతకంలో నీచంగా ఉంటే సహజంగానే ఈ భరణి నక్షత్రానికి కనుక శని కనుక నీచంగా ఉంటే చిన్న చిన్న సమస్యలు రావడం ఎక్కువ శాతం మోకాళ్ళు కానీ కాళ్ళ నొప్పులు రావడం శత్రువులు ఎక్కువగా కూడా హింసిస్తూ ఉండడం శత్రువులు మన మాట అర్థం చేసుకోలేకపోవడం శత్రువులు అంటే ఎవరో కాదమ్మా మనం తీసుకున్న సంవత్సరంలోపు డబ్బులు ఇవ్వకపోతే వాడు శత్రువు అయిపోతాడు కాబట్టి అలాంటి వాళ్ళు మనల్ని టార్చర్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉండటం ఇవా ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇవన్నిటికీ కూడా నివారణ ఏంటంటే వచనం చదువుకోవడం మంచిది అదేవిధంగా అన్నింటిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి వచనం చదువుకోవడం ప్రదక్షిణాలు చేయడం వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మంచి ఫలితం తొందరగా వస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది అనమాట కాబట్టి రాహుకేతులు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ స్థిరత్వకారకుడు మనం ఒక జాబ్ చేయాలన్నా ఒక మెయిన్గా ఒక చోట స్థిమితంగా కూర్చొని ఆలోచించాలంటే కారణం రాహు కేతులే కాబట్టి ఈ రెండు గ్రహాలు బాలేకపోతే కనుక ఎప్పుడు తిప్పుతూనే ఉంటాడు ఒక చోట జాబ్ చేయరు ఒక స్థిమితం లేదు ఒక ఆలోచన లేదు ఏమి ఉండదు కాబట్టి వీటి వల్లనే మన జీవితం బాగా ఆధారపడి ఉంటుంది అందుకే ఈ రెండు గ్రహాలనే కాల సర్పదోషంగా కూడా చెప్తూ ఉంటారు అంటే ఇటు రాహు అటు కేతు మధ్యలో గ్రహాలు అన్నీ ఉంటే కనుక అది కాల సర్పదోష గ్రహం అయిపోతుంది కాబట్టి కాల సర్పదోషం అవుతుంది కాబట్టి ఇలాంటిది ఏదైనా సరే జాతకంలో అంటే మనం ఒక్క విధంగా చెప్పాలంటే ఈ తొమ్మిది గ్రహాలు మెయిన్గా బాగాలేకపోతే ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే మనం మంచిగా చేసుకోవచ్చు అంతేగాని ఏదో భయపడిపోయి ఎవరినో కలిసేసి ఏదో అయిపోయిందనుకొని ఏదో చేసేస్తే చాలా కూడా మనకే బాధ కలుగుతుంది ఎందుకంటే ఖర్చుతో కూడినవన్నీ ఎప్పుడు ఏది కదిలించినా ధనపరంగానే ధన మూలమిధం జగత్ జనాలన్నింటిని ఎవరిని కదిలిచ్చినా ధనమే కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చదువుకోండి హాయిగా మంచి రెమెడీ ఇది కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తాయనమ శ్రీ దత్తాత్రేయనమ